నాన్నగారు ఇక్కడండి, ఇక్కడ ఇక్కడ ఎక్కడండి. హాయ్ సార్, మీరు తిమ్మరు సావు ఫంక్షన్లో థియేటర్లోనే సినిమా చూస్తే ఉండే ఎక్స్పీరియన్స్ గురించి, హ్యాపీనెస్ గురించి, స్టిల్ మిమ్మల్ని కొంచెం కొంతమంది ఇబ్బంది పెట్టేలా లైక్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకేం చెప్తారు? మీరు ఆల్రెడీ మీ మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అండి, నాకు చాలా వాళ్ళు, ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అండ్ పాపం వాళ్ళున్న సిచ్యువేషన్లో, వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళ రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. ఐ ఎంపతైజ్ విత్ దెమ్. కాకపోతే జగదీష్ నాయుడు కానీ నాని కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా, సో ఆ కాసేపు నన్ను బయట ఉండి చేస్తారన్న బాధ తప్పితే నాకు వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. అండ్ కానీ నేను వాళ్ళలో ఒకనే, ఆ విషయం వాళ్ళకి చెప్పాలని ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నా తరఫు నుంచి, ఐ ఆమ్ వన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ ఐ ఎంపతైజ్ విత్ దెమ్. అండ్ ఐ విష్ ఏదో నన్ను నా సినిమా ఏదో ఆపేస్తాను ఇలాంటిది అన్నట్టున్నారు. నిజంగా పరిస్థితులు బయట బాగున్నప్పుడు, ఏ సిచ్యువేషన్స్ లేనప్పుడు, నా సినిమా కనుక నేను కనుక థియేటర్స్కి వెళ్ళకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు, నేనే బ్యాన్ చేసుకుంటా. యా నాన్నగారు, యా ఈ సినిమా ట్రైలర్లో ఓ మారేటి తల్లి, అంటే తండ్రి చనిపోతే ఒక అన్నదమ్ములు వైరల్ చూపించారు ఇందులో. ఇది కొత్తగా అనిపించింది నాకైతే, ఇంతకుముందు ఎక్కడ ఏది సినిమాలో చూడలేదు. అన్నదమ్ముల మధ్య వైరం, ఆ తల్లి కొడుకులు ఉన్న ప్రేమ ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? ఎలా అన్నది ఇంకొక జస్ట్ ఒక 9 రోజుల్లో మీరు చూస్తారు. బట్ నాకు ముఖ్యంగా టక్ జగదీప్ విషయంలో శివ ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం.